ఎనిమిదిన్నర గానే అయింది మేము వార్తలు తీసుకొని రానే వచ్చేసినాం మరి ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ముందు గల హెడ్ లైన్స్ మునుగోడుకు ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ హైలైట్ గా నిలిచింది కేపల్ రన్నింగ్ రెండు సెంట్ల భూమికి అరెస్ట్ చేస్తారా అంటున్న బాబు అయ్యన్నది తప్పు అని చెప్పుకుంటేనే ఏంది గబ్బు ఫ్యామిలీ కంటే ఎక్కువ నాకు గుడివాడ ప్రజలు లిప్స్టిక్ ప్యాచ్ కి గట్టిగిచ్చిండు నాని కౌంటర్లు పాదయాత్రల రాహుల్ హల్చల్ కురడాతో కొట్టుకుంటూ చేసిండు ఫుల్ ఎంజాయ్ నిరుపేద కుటుంబం ఇది అమ్మా అన్న పిలుపుకు దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడుతున్నారు వాట్ ఐఎమ్ సేయింగ్ నేను అడుగుతున్నా మీ స్టైల్లోనే మీరు ఏం మాట్లాడుతున్నారు బాబు గారు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్రంలో జరిగే అరాచక పాలన దీనికి పరాకాష్ట ఈ రోజు మాజీ మంత్రి అయ్యన్న అరెస్ట్ చేయడం అవును సార్ మీ దృష్టిలో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అరాచక పాలనే సార్ అరాచక పాలనే ఎందుకంటే మీరు రాజకీయంలో నడిచే బాటే అరాచక బాట కాబట్టి మీకు రూల్స్ ప్రకారం పనిచేస్తే అట్లనే అనిపిస్తుంది సార్ అట్లనే అనిపిస్తుంది అంతే కదా బాబు గారు ఈ ఫోర్ చేశారని దానికి ఏ వన్ కింద పెడతారా ఏమనుకుంటున్నారు ఎంత రెండు సెంట్లు అంతే సార్ అంతే రెండు సెంట్ల భూమి కబ్జా చేస్తే కబ్జా కాదా సార్ దానికోసం సంతకాలు ఫోర్జరీ చేస్తే తప్పు కాదా సార్ వాహ్ గ్రేట్ సార్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ఇట్లా తప్పు అని చెప్పుకుంటేనే రెండు సెంట్ల భూమికి అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే మీరు కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్ట ప్రభుత్వ భూములను కాపాడుతున్నట్టు మీకే అర్థం కావాలి సార్ మీకే అర్థం కావాలి అన్ని ఆక్రమించుకుని కట్టేసుకోమని చెప్తావా అయ్యన్న పాత్ర తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు కదా విచారణలో తేలిది కదా ఎందుకు తొందరపడిపోతావు గుమ్మరికాయ దొంగలు అనడంతోనే బాబు భూజాలు దడుముకుంటాడు అట్లాంటిది ఆ దొంగే దొరికితే ఎందుకు అంత ఉంటాడు సార్ అందుకే ఆవేశంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకే విధంగా పరిస్థితులు ఉంటాయి నిజం సార్ పరిస్థితులు మారాయి కాబట్టి మీరు ఇరవై మూడుకు పరిమితం ఇంకా పరిస్థితులు మారబోతున్నాయి కాబట్టి మీరు కుప్పంలో కూడా ఓడిపోబోతుండ్రు రాసి పెట్టుకోన్రీ లేకపోతే మరి తప్పు అని చెప్పుకుంటేనే రెండు సెంట్ల భూమికి అరెస్ట్ చేస్తారా అంటే ఏమని ఇక జనాలే ఆలోచన చేయాలి ఇలా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఊపు మొత్తం ఒక ఎత్తు అయితే ఉరుకుడు ఇంకో ఎత్తు అథ్లెటిక్స్కి ధీటుగా రన్నింగ్ చేసి మండలాలు మొత్తం రౌండప్ చేసి చుట్టేసిండు ఏమా హడావిడి ఏమా ఆనందం అబ్బబ్బబ్బబ్బా ఇసోంటివి ఒక పాల్ కాకకే సెట్ అవుతాయి పాలైతేనే ఇట్లా చేయగలుగుతాడు అన్నట్టు చేసిండు సరే ఇలా మునుగోడు ఎన్నికల చిత్రాలు ఎట్లెట్లున్నాయో పాల్ కక్క కాంచే సురు చేద్దాం చలో మునుగోడు మునుగోడు ఎన్నికల ప్రచారంలో జోకుల కంటే పోలింగ్ రోజే ఎక్కువ ఫండ్ జనరేట్ చేసిండులో మన పాల్ కాక ఏ మురుకుడు ఏ మురుకుడు చెమటలు పడుతున్నా లెక్క చేయకుండా రయ్య రయ్య ఉరుకుతూనే ఉన్నాడు ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా చెండూరు గట్టుప్పలు సంస్థ నారాయణపురం చౌటుప్పలు ఇట్లా అన్ని మండలాలలో ఊర్లను మొత్తం కవర్ చేసి పోలింగ్ బూతుల్లో హాజరేసుకున్నాడు వేసుకున్నాడు జనాలను కడుపుబ్బన విచ్చిండు ఇక కాకముచ్చటి ఉంచితే పొద్దు పొద్దుగాలనే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు వేసి వేలు కింగ్ కంటించుకున్నారు ఎవరు ధీమా మీద వాళ్లే ఉన్నారు గానీ దూరం నుండి ఓట్లేసేదాన్ని ముందుకు వచ్చిన పబ్లికే మూడు పార్టీల లీడర్లను ఆరి పారార్చుకున్నారు ఓటికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి లేదు వచ్చిన లక్ష లక్షలు ఇచ్చి కను ఒప్పుకుని యాభై లక్ష రూపాయలు ఇచ్చి దానికే మందు బాటలు ఒప్పించి వాళ్ళకే పార్టీ చెప్పారు ఇలా వేస్ట్ గా మేము ఎందుకు ఆగుతారు పదివేలు ఇస్తాము ఇరవై వేలు ఇస్తాం రమ్మన్నారట ఊర్లు అడుగు పెట్టంగానే ఇవ్వాలి మోకం చూడలేదట అంటే మేము అంత కండ్ల కింది కనబడతలేమా అని బరాబర్ పైసలు ఇస్తేనే ఓట్లు అన్నారు ఇదంతా ఎత్తైతే ఇగో గీ కాక బాధ చూడండి పంచుకుంటారు మంచిగా కోడలు రేపు అమ్ముకుంటారు చూడు కొడుకులు అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకుంటారు తాటి వాళ్ళు మంచిగా బాగా కింద మంచిగా తాగుతారు నాకు నా పైనస్తాను నేను అంట చి భువనగిరి రోడ్డు పూజ ఉప్పలి పని చేసుకుని పెద్ద నేను ఓడిపోతే కాకకు ఇవ్వలేదన్న బాధ కంటే మందు సీసయలేదనే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అయినా కూడా వాళ్ళ మీద ఏం ఆశలు పెట్టుకోకుండా ఓటేసేది అందుకు ముందుకైతే కదలేండు కానీ ఈ అక్కోళ్లే కడుపులున్న బాధనంతా బయటికి తీసి మూడు పార్టీల లీడర్లకు ఇచ్చి పడేసిండ్రులు వాళ్ళకి ఆ పాఠోళ్ళు వీళ్ళకి ఈ పాఠోళ్ళు ఇచ్చిండ్రో మాకే ఎందుకు ఇస్తలేరని అన్నారు మొత్తానికైతే మునుగోడులో ఉప ఎన్నిక చిన్న చిన్న గొడవలు తప్పితే ప్రశాంతంగానే అయ్యింది మరిగా మునుగోడు మునగాడు ఎవరైతారో గాని మూడు పార్టీల అయితే మస్తు టెన్షన్ పడుతున్నారు ఈ సొసైటీ నాకు ఎంతో ఇచ్చింది అందులో కొంతైనా తిరిగి ఇవ్వకపోతే లావైపోతా అని శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు కదా అట్లనే మన హీరో కొడాలి నాని కూడా ఈ గుడివాడ నాకు ఎంతో ఇచ్చింది అందులో నేను మహేష్ బాబులా కొంతైనా కాదు వీలైనంత ఎక్కువ ఇస్తేనే ఉంటా అని చెప్పుకుంటేనే నా కుటుంబానికి నా భార్య పిల్లలకు కూడా ఈ గుడివాడ నియోజకవర్గంలో నేనున్నంత దూరంగా ఎవరో కూడా లేరు నేను అన్ని కూడా వదిలేసా పిల్లల చదువులు వదిలేసా ఇల్లు వదిలేసా అన్ని వదిలేసా మీ రుణం తీర్చుకోవటాకే ప్రతి నిమిషం కూడా పడుతున్నాను గుడివాడ మీద ఉన్న ప్రేమ ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలనే ఫ్యామిలీకి కూడా తక్కువ టైం మామూలుగా ఎవరైనా నా పిల్లలు బాగుండాలి నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి నా కుటుంబం డెవలప్ కావాలని ఆలోచిస్తుంటారు కానీ అదే నాని అన్న గుడివాడ ప్రజలే నా కుటుంబం అని సొంత కుటుంబం కంటే నియోజకవర్గ ప్రజలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండు అందుకే ఆయనకు వరుసగా నాలుగు గుడివాళ్ళలో ఎన్టీ రెండు సార్లు కట సత్యనారాయణ గారు రెండు సార్లు గెలిచారు కంటిన్యూ లైన్ గా ఆ తర్వాత ఎవడో మూడోసారి కూడా గెలవలా నేను నాలుగు సార్లు లైన్ గా గెలిచాను ఐదోసారి కదా ఐదోసారి అనే మాట నాని అన్న నోటి నుంచి వచ్చడితోనే ఎట్లా ఉయ్యి అని మొత్తుకుంటున్నారో జనాలు అది నాని మీద నియోజకవర్గ ప్రజలకు ఉన్న ప్రేమ నిజంగా నాని అన్న చాలా అదృష్టవంతుడన చెప్పాలి లేకపోతే మరి ఇంత మంది ప్రేమను సొంతం చేసుకున్నాడు అంటే మామూలు ముచ్చటనా అదంతా నాని మీద వాళ్ళు చూపించే ప్రేమ వాళ్ళ కోసం వాళ్ళ సమస్యల కోసం పని చేసే అని చెప్పాలి అందుకే గుడివాడా అంటే కొడాలి నాని కొడాలి నాని అంటే గుడివాడ అన్నట్టు అయిపోయింది thank you చేసినా జగన్ అన్న నాని అన్న నచ్చనోళ్ళు పని కట్టుకొని రోజు ఏదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూనే ఉంటారు హస్వంటకు ఏ బిడ్డ ఈ గుడివాడ నా అడ్డ అని చెప్పుకుంటేనే నాని స్టైల్ లా లిప్ స్టిక్ గా ఉంటారు గట్టిగా ఆరున్నర ఏడింటికల్లా రెడీగా సూటు బూటు మేకప్ లిప్టిక్ వేసుకుని కూర్చుంటారు నలుగురు మీరు చూసారా ఛానల్స్ ఆ తర్వాత అటు ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చేస్తారు ఎంత లిప్స్టిక్ రుద్దినా ఎరుపు ఎరుపే గాని తెలుపు కాదు కదా నానన్నా అందుకే అటువంటి ఎరుపుల మాటలు ఎవరు నమ్మరని నాని అన్న గుడివాడ చేసిన సేవల గురించి తెలిసిన పబ్లిక్ ఈ గుడివాడ నియోజకవర్గంలో రేపు ఎన్నికల నాటికి ఎక్కడ కూడా ఈ పట్టణంలో గుడి గుంటలు ఉన్నటువంటి రోడ్లు కానీ అదేవిధంగా మంచినీళ్ళు సమస్య కానీ ఏ పేదవాడు కానీ ఎక్కడికన్నా వెళ్తే మాకు ఇల్లు రాలేదో ఇంటి స్థలం లేదన్నటువంటి రిమార్క్ కానీ లేకుండానే ఎన్నికలకి వస్తాము పాదయాత్రల రాహుల్ గాంధీ చిత్రాలు మామూలుగా ఉండలేవుల్లో చెర్నకోల చర్నకోల పట్టుకొని ఎగిరిండు ఈపున కొట్టుకున్నాడు ఏహే పాదయాత్రల పబ్లిక్కు మస్ హుషారు తెప్పిస్తున్నాడు సార్ హుషారు అవుతున్నాడు ఒక్కసారి చూడండి రాహుల్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో అదిరిపోయింది కొడుకో ఏమో అనుకున్నాం రాహుల్ సార్ది ఉక్కుబాడే ఏదో చిన్నగానే కొట్టుకుంటుండు అనుకున్నాం గానీ అస్సలు తాగుతలేడు అంతగానం సౌండ్ వచ్చేటట్టు ఊపి ఊపి కొట్టుకొని దెబ్బ తాకించుకున్నా ఇంత జంకుతలేడు బెంకుతలేడు ఓ సారు జర చిన్నగా కొట్టుకోర్రి ఇప్పుడు ఏం తెలియదు మీ టీచర్ చెట్టు ఇప్పి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది వాతలు మామూలుగా ఉండే సారు అమ్మ బాబోయ్ మళ్ళా కొట్టేసుకున్నాడు సంగారెడ్డి జిల్లాలో జోరుగా జోష్ మీద జోడో యాత్ర చేస్తున్న రాహుల్ సార్ కు జంగాలన్నలు కలిసి మాట్లాడినాక ఎట్లా ఎగిరి ఎట్లా కొట్టుకోవాలన్న జగ్గారెడ్డి చూపెడితే గుద్దినట్టు ఆడిపాడిండు రాహుల్ గాంధీ సారు ఇది ఇటు అయిపోగానే ఆంధ్ర ఒడిశా నుంచో వచ్చిన గిరిజనులతో కలిసి సంబురంగా దింసా డాన్స్ చేసిండు రేవంతు జగ్గన్న సీతక్క సార్ తో కలిసి ఎగిరి మస్తు సంబరపడ్డారు కానీ ఏ మాట కామాట గాని రాహుల్ సార్ ఏమో అనుకున్నా గానీ టాలెంట్ మామూలుగా లేదు యాభై రెండేండ్ల ఈడుల రోజుకు ముప్పై కిలోమీటర్ల దాకా నడుస్తున్నాడు మధ్య మధ్యలో ఆటలు ఆడుతున్నాడు మీటింగ్లు పెడుతున్నాడు పబ్లిక్ తోని మాట్లాడుతున్నాడు అయినా గింత కూడా స్టమినా తగ్గకుండా రువ్వటి చూపెడుతున్నాడు అంటే చానా గట్టోడే ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద జనాలే తిరుగుతారు ఈయన బండి పెడితే ఏమైతుంది ఎటు పోతుంది అని చాలా మంది అన్నలు అక్కలు రోడ్డు పక్కనే బండ్లు పార్కింగ్ చేస్తారు గంటకో రెండు గంటలకు వచ్చి మళ్ళీ బండి తీసుకొని పోతారు రోడ్డు పెడితే ఎటు పోతదన్న నమ్మకం ఉంటది అంతే కదా కానీ ఇప్పటి సంధి అట్లా అస్సలు చేయొద్దు ఎందుకంటే ఇంకో ఈడ బండ్లు పార్కింగ్ చేసి ఎవరి ఎవరు పండ్లకల్లో వెళ్ళిపోయారు ఈడికెళ్ళి కూడా దర్జాగా పోయి బండ్లకనే ఆగిండు కొద్దిసేపు అటు ఇటు చూసినట్టు బిళ్ళ పిచ్చిండు బైండ్ వేసుకొని అవుతా పడ్డాడు సొంతం బైండ్ కూడా ఇంతగనం ఎక్స్ట్రా కొట్టారు మరి వీన్ తాత చుట్టం బయట అనుకున్నాడు ఏమో గానీ ఒక్కటంటే ఒక్కటే నిమిషాల దొంగతనం చేసి దొరలెక్కన బుర్రున వేయం హైదరాబాద్ జరిగింది వీడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడిక్కడే నాసు పెట్టుకుంటా తిరిగిండో లేకుంటే వీడికి వచ్చేసరికి పుర్రెల పురుగు మేసలి కొత్త బండిని చూసి మనసు మార్చుకున్నాడో తెలియదు కానీ పాపం ఎవరో కష్టపడి కొనుక్కున్న బండిని కొట్టేసిండు అన్నట్టు జనాలు మీరు పార్కింగ్ చేసిన కానీ అయితే జనంతో నజరేసి ఉంటురీ సరే నా ఇసువంటోళ్ళు బాగా మంది తయారైతారు నడుమా నేనమ్మా చిన్నప్పుడు పొర జాతరలో తప్పిపోయినని కొడుకు రాజిబాబుని బాబు నువ్వెలా ఉన్నావరా బాబు నాన్నమ్మ అమ్మా అన్న పిలుపుకు దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబు ఒక్కసారి అమ్మా అని పిలు బాబు అమ్మా మళ్ళీ ఒక్కసారి అమ్మా మళ్ళీ ఒక్కసారి అమ్మా అని పిలు అమ్మా 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 మళ్ళీ ఒక్కసారి ఎలాగైతే నేను మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా అమ్మా ఈ డబ్బా ఫోన్ వాడి వాడి నన్ను డబ్బా ఫెలో డబ్బా ఫెలో అంటున్నారు నా కోసం ఒక టచ్ ఫోన్ కొని కదమ్మా బాబు టచ్ అని చెప్పి సెంటిమెంట్ తో నన్ను టచ్ చేయకు బాబు మనం ఫోన్ కాదు కదా దాని పౌచ్ పరిస్థితి కూడా లేదు బాబు మనకి ఏ అమ్మా ఏ ఏ అంటే మనది మా మా మధ్య తరగతి కుటుంబం బాబు

నీకోసం నేనే కష్టపడి పని చేసి డైనింగ్ టేబులే కాదు కూడా కొంటానమ్మా కూడా కొంటాను అమ్మా బాబు ఈ రోజు ఎందుకో నాకు మటన్ తినాలనిపిస్తుంది అమ్మా మటన్ తినాలనిపిస్తుంది అయ్యో అంతేనా మన ఇంట్లో మటన్ కూరనే ఉండిన బాబు ఒక్క నిమిషం ఉండు పోయి ఇదేంటమ్మా మటన్ అని చెప్పి మిల్ మేకర్ తీసుకోవచ్చు మన మధ్య తరగతి కుటుంబంలో మీల్ మేకర్ లోనే మేకర్ యూస్ కావాలరా అదేంటమ్మా కనీసం గుడ్డైనా వండి పెట్టలేవా అమ్మా గుడ్డు గుడ్డు అని నా గుండెల్లో నొప్పి దెబ్బించకురా ఏవుడా ఎందుకంటే గుడ్డు తినే గుడ్డు పొజిషన్ లో మనం లేమురా ఏ అమ్మా ఏ ఏ అంటే మన దసలే మా మా మధ్య తరగతి కుటుంబంగా సర్లేమ్మా నో బాధపడకు నేనే కష్టపడి పని చేసి ప్రయోజనక్కున్నాయి నాకు బిర్యానీ తినిపిస్తా ఉంటావు అంతేనా మధ్య తరగతి మనిషి పైనా నే మీద కూడా బాగా పనిచేస్తుందమ్మా బాగా పని చేస్తుంది అమ్మా నీకు చదవడం వచ్చా రాదు బాబు మరి పేపర్లో ఏం చూసమ్మా అంతలా ఎగిలిస్తున్నావు అందమైన చీరలు కట్టుకున్న వారిని చూసి నేను కట్టుకుంటున్నట్టు ఊహించుకుంటున్నాను కొడక ఎందుకమ్మా ఎందుకు ఎందుకంటే నాకు అర్థమైందమ్మా మనదసలే మధ్యతరైతు కుటుంబం కాబట్టి అంతే అవును బాబు అవును ఏంటి బాబు అది ఏమైంది బాబు ఎక్కడి నుంచి అవుతారు అదే ప్రైజ్ వాళ్ళని ఉండమ్మా ప్రైజా ఏం ప్రైజా ఎంత ప్రైజా అంటే మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనా ఈ ప్రైజ్ సంతోషాన్ని ఇచ్చేది కాదమ్మా దుఃఖాన్ని ఇచ్చేది ప్రైజ్ అంటే పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియా కన్సూమర్ ఎకానమీ సంస్థ నుండి ఏంటట బాబు దేశంలో మధ్యతరగతి కుటుంబీకుల సంఖ్య పెరిగిందటమ్మా బాబు అవునమ్మా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో పద్నాలుగు శాతంగా ఉన్న మధ్యతరాతి కుటుంబీకుల సంఖ్య ఎప్పుడు ముప్పై ఒక్క శాతానికి పెరిగిందటమ్మా పెరిగిందట అంటే మనలాంటి పేదరిక కుటుంబాలు ఇంకా చాలా మంది ఉన్నారా బాబు అవునమ్మా అవును కేవలం ఇరవై ఐదు సంవత్సరాల్లోనే అరవై మూడు శాతానికి మన దేశంలో మధ్యతరాతి కుటుంబీకుల సంఖ్య పెరిగిందటమ్మా పెరిగిందట అయ్యో ఏడాదికి ఐదు నుండి ముప్పై లక్షల లోపు సంపాదన ఉన్న వాళ్ళని మధ్యతరగతి కుటుంబం కింద లెక్కేశారటమ్మా లెక్కేశారట అయ్యో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వాళ్ళే అమ్మా అంటే ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి అందులో మనం లేనట్టే కదా బాబు ఇప్పుడు ఏం చేద్దాం బాబు మరి సేమ్ నీడే ఇలాగే అమ్మా ఏం చేద్దామన్నా కూడా మనది మా మధ్యతరగతి కుటుంబం కదా అమ్మా నాకొక డౌట్ అసలు నేను జాతర నుండి ఎలా తప్పిపోయానమ్మా ఎలా తప్పిపోయాను మధ్యతరగతి పరిస్థితి వల్ల నేను నిన్ను పోషించలేక జాతరలో తీసుకుపోయి వదిలేసి వచ్చాను బాబు అమ్మా అంటే ఇప్పుడు నన్ను మళ్ళీ పంపిస్తావా అమ్మా అవును ఏది కొందామన్నా బడ్జెట్ చూసుకునే మనలాంటోలో బ్రతుకు బాగుపడేలా నువ్వు గొప్ప వాడివి తిరిగి రా వీళ్ళేదో ముచ్చటను జర ఫన్నీగా చెప్పింది కానీ నిజంగా దేశంలో రోజు రోజుకు మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతున్నాయి అనేది అయితే నిజమేనట ఉన్నోడు ఉన్నట్టే ఉంటున్నాడు లేనోళ్ళు లేనట్టే ఉంటున్నారట అటీ చేసి ఆగమవుతున్నది మధ్యతరగతి వాళ్ళే అట్లాంటి వాళ్ళందరూ కూడా తొందరగా సంపన్న వర్గాల జాబితాలో చేరే రోజు రావాలని కోరుకుందాం మొన్న గుజరాత్ లో బ్రిడ్జి కూలిపోయి నూట ముప్పై మంది దాకా జీవిడిస్తే ఒక దిక్కు దేశం మొత్తం బాధ పడుతూనే ఉన్నది ఇసు ఇంకోసారి జరగకుండా చూడు దేవుడా అని అందరికందరం దండం పెట్టుకుంటూనే ఉన్నారు తీగల బ్రిడ్జిల దగ్గర పోకిరి ఫోజు కొట్టకుండా పోలీసులు కాపు కాస్తనే ఉన్నారు కదా అయినా గవన్నీ మాకెందుకొని వీళ్ళు చూడుండ్రి ఎంత పని చేసిండ్రో ఇంకో కారలనే అనాలి యశండి తిట్లు తిడుతారో ఇక మీ ఇష్టం అర్రే గింత నన్నున్నదా ఏమన్నా కూర్చున్న వాళ్ళకు ఇది రోడ్ అనుకున్నారా ఊగులాడే వంతెన అనుకున్నారా ఎవడు యాడ పోతే మాకేంది ఎవరికి ఏమైతే మాకేంది మా ఎంజాయ్ మాదే మమ్ములెవ్వర్రా ఆపేదని వాళ్ళ జాగ్రత్త ఈయన ఉన్నట్టు వంతెన మీదికి రయ్య రచ్చ రచ్చ చేసేర్రు ఎంత మంది చెప్పినా వినకుండా మీదికెళ్లి జనాల మీదకే ఇరగబడ్డారాట ఏం చేసుకుంటారో చేసుకోన్రీ వంతన మీదకెళ్ళి కారు తీయమంటే తీయం ఎవ్వరిని రానియమని ఆన్య కూర్చుంటే చాలా మంది కోపం చేసి టెన్కాకు పంపిర్రు కానీ ఏంది ఎప్పుడు మొన్ననే కొందరు బడియా గల్లి ఎక్స్ట్రా చేయబట్టే గుజరాత్లో లో ఘోరం జరిగే దాన్ని మర్చిపోయి ఇట్లా చేసిన ఏంది కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా ఎల్లాపూర్ లా కాలినది వంతన మీద జరిగింది ఇప్పుడు పోలీసులు అయితే వీళ్ళ కోసం ఎన్నుకలాడుతున్నారట గాని ఎవ్వరికేం చెప్పతట్లేదు పూర్రి అమ్మయ్యా అన్ని వార్తలు అయిపోయినాయి మరిగా నేను పోయి రానా మళ్ళొచ్చే గరం గరంలో కలుసుకుందాం టాటా